నమస్కారం కేఎన్ న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ప్రధాన అంశాలు ఉపాధి హామీ నిధులతో రైతు కళ్ళలు నిర్మించుకుంటే మోడీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు కేంద్ర రైతు వ్యతిరేక విధానం నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో ప్రభుత్వ విద్వాంస గోవర్ధన్ वॉइस ऑफ गर्ल्स मुगिंपु कार्यक्रम में पाल्गोन्न शासन सभा स्पीकर पोचारम श्रीनिवास रेड्डी बालिकलकु विद्य अवसरमनि उद्देश्यंतो बांसवाड प्रांतंलो प्रत्येकंगा पाठशालनु कालेजीलु मंजूरु चेशामनि वेल्लडि क्रिस्मस् कानुकगा क्रिस्टियन्लकु बट्टलु पंपिणी चेसिन प्रभुत्व पेद प्रजलु पंडुग पूट कोत्त बट्टलु धरिंचालनि मंचि उद्देश्यंतो सीएम केसीआर कार्यक्रमानि तीसुकोच्चारन्न गंप गोवर्धन सीपीआर पै निर्वहित अवगन कार्यक्रम में पागोन कलेक्टर जितेश पाटिल गुंडे नोप तो बाधपड़ वारी प्रथम चिकित्स अच्छी प्राणा का सूचना नेर निण में राष्ट्र कामारे जिला प्रथम स्थान में उ वार्षिक मीडिया सवेश श्रीनिवास रेड्डी वाख्य తెలంగాణ ప్రభుత్వం 151 కోట్ల రూపాయలతో రైతులకు రైతు కళ్ళాలు నిర్మించాలని తలిస్తే ఆ డబ్బులు కేంద్రం తిరిగి పంపమని అడగడం దారుణమన్నారు ప్రభుత్వ విప్ కంప గోవర్ధన్ ఉపాధి హామీ నిధులతో రైతుల కోసం కళ్ళాలు నిర్మించుకుంటే మోడీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయంలో చిన్న చూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేపట్టిన రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ నాయకులు సైతం మెచ్చుకున్నారని చెప్పారు దేశంలో విలేకరుల సమావేశం పెట్టని ఏకైక ప్రధానమంత్రి మోదీ అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలు కుంటుపడేలా చేస్తున్నాయన్నారు 15 ఏళ్లు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ ఆ రాష్ట్రంలో తెలంగాణలో అమలుతున్న రైతు సంక్షేమ పథకాలు అమలు చేశారా అని ప్రశ్నించారు ఈడీలను సీబీలను పంపడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నీకు కనిపించడం లేదా అని మోదీని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనమని చెప్పినా రాష్ట్రంలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతాంగాన్ని కాపాడుకున్న మహనీయుడు కేసీఆర్ అన్నారు రైతు కళ్ళాలకు ఇచ్చిన నిధులు రైతులకు ఇచ్చే వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఆగవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇందాక ఇప్పుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఏ విధంగా మారిందో మనం చూస్తా ఉన్నాం మనమందరం మా తెలంగాణ బాగుపడాలి తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని కుల మతాలకు అతీతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 8.5 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రైతుల సంక్షేమం పేదల సంక్షేమం గ్రామాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి సమపాలకుని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తీసుకుపోతున్నటువంటి నాయకుడు మా ప్రియతమ నేత కేసీఆర్ అనే సంగతి గుర్తు వస్తున్నాం సాఫీగా జరుగుతుంది ఈ దేశంలో కేంద్రంలోని సీనియర్ అధికారులు గాని ఐఏఎస్ అధికారులు గాని కేంద్ర మంత్రులు గాని పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి కనబడతలేదు ఈ గుండు బుద్ధి నీకు ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నావు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం తప్పు చేసిందో ఈ రాష్ట్ర ప్రజల ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద ఉందా లేదా అని మోడీ గారు అడుగుతా ఉన్నాను ఏ సమాధానం ఉండదు నువ్వు ఎన్ని అడుగు ఏ రకంగా చెప్పు అక్కడ నుంచి సమాధానం రాదు అంతెందుకు మనకి ఒక్కటే కాదు ఈ దేశ ప్రధానిక ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఈ రోజు వరకు విలేకరుల సమావేశం పెట్టని ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ తప్ప ఇంకొకరు కాదు ఎవ్వరు ఏమడిగినా మౌనమే అంగీకారం అన్నట్టు కూర్చుంటారు సమాధానం చెప్పడు ఇది ప్రజాస్వామ్యంలో మంచిదా అని అడుగుతాం ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు 75 సంవత్సరాల స్వతంత్రోత్సవాన్ని 15 ఆగస్టు
75 స్వాతంత్రం వచ్చి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా రైతు పెట్టుబడి కోసం ఒక్క రూపాయైనా ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. ఇయాల మన కేసీఆర్ గారు రైతులు కష్టాలు పడ్డారు, రైతులు కన్నీళ్లు పెట్టిండు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. రైతులు ఆదుకోవాలని ఇయాల 10,000 రూపాయలు ఏడాదికి యాసంగి వానకాలం పంటకిచ్చి పెట్టుబడిచ్చి కొంత ఉదాహరణ ఇచ్చింది కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ప్రజలకు దేశం ప్రజలకు లేదు సమాధానం లేదు. అన్ని తప్పుడు సమాచారాలు వాళ్ళకి తెలిసిందే ఒకటే విద్య, ఈ సెల్ ఫోన్లలో వాట్సాప్లలో తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప వాళ్ళకు వచ్చేది ఏం లేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈరోజు రైతుల కోసం రైతు వేదికలను మా సోదరులు చెప్పినట్టు బ్రహ్మాండంగా ఇలా రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నాం. మీరు కొద్ది రోజుల్లో చూస్తారు ఆ రైతులకు వస్తున్నటువంటి శాస్త్ర విజ్ఞానం తెలియాలి. విత్తనాలు కానీ పంటలు ఏ విధంగా తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి తీసుకునే విధంగా శాస్త్రవేత్తలు పనిచేస్తూ ఉన్నారు. ఖర్చు పెట్టి ఆ రైతు కళ్ళాలకు ఇస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం ఎందుకో ఏమో మన తెలంగాణ రైతాంగం మీద తెలంగాణ ప్రభుత్వం మీద పుల్లు గుంతుతోని ఆ 151 కోట్లు మీరు వాపస్ ఢిల్లీకి కట్టండి అంటున్నారు. ఈ తాత జాయిరా మోడీ అని అడుగుతా ఉన్నాం. అది ఇక్కడ ఉన్న ప్రజానీకం తెలంగాణ ప్రజలు మొత్తం ఉదయం లేస్తే చక్కెర కానీ అగ్గిపెట్ట కానీ చాయ్ పత్తి కానీ మనం కొనే ప్రతి పైసా దాని నుంచి వచ్చినటువంటి పన్ను ఈ రాష్ట్రం నుంచి నీకు ఎన్ని కోట్లు పెట్టి 8,000 కోట్లు పెట్టి చెప్పు. నువ్వు మా రాష్ట్రానికి ఇచ్చింది ఎంత చెప్పు అని అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చింది 160,000 కోట్లు ఈ రాష్ట్రం. ఇలా ఏ విధంగా ఈడీ దాడులు చేస్తూ ఉన్నారు మన నాయకుల మీద, ఇది ఎక్కడి న్యాయం? అదే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి బాధలకు కాంట్రాక్టర్ రైతులు చనిపోతున్నారే కర్ణాటకలో, ఇట్లా అక్కడ నీకు కలవర్తలేదా అని అడుగుతా ఉన్నాను. ఆ ధైర్యం లేదు నీకు ప్రధానమంత్రికి సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఇవాళ అన్ని రకాలుగా ఆదుకొని ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రమైనా 800 సంవత్సరాల బిడ్డ అయినా దాన్ని కాపాడుకుంటూ ఇలా దేశంలో ముందుకు పోతా ఉన్నాం. ఓ ఇదే ధైర్యంతోనే కేసీఆర్ అండగా ఉంటాం రైతాంగం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకుంటాం. ఈ రైతు కళ్ళాలను 151 కోట్లు ఏదైతే అడుగుతున్నావు ఎట్టి పరిస్థితులను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగలేదని నరేంద్ర మోడీ హెచ్చరిస్తూ వచ్చే రోజుల్లోగా మనం రైతాంగం అంతా ఏకమైన కేంద్ర ప్రభుత్వంపై తిరగబడదామని తెలియజేస్తూ ఇప్పటికైనా దిగొచ్చి మంచి కార్యక్రమాలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిమ్మని చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మానసిక శక్తి అన్ని రంగాలలో గమ్యానికి చేర్చితే శారీరక శక్తి తమని తాము కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సమాజం కుటుంబం బాగుపడాలంటే మహిళలు తప్పనిసరిగా చదువుకోవాలని చెప్పారు. నిర్ణయాలు తీసుకునే బలం, సరైన జీవిత భాగస్వామి నిర్ణయించుకునే ధైర్యం స్వాతంత్రత మహిళలకు రావాలని కోరారు. బాన్సువాడ పట్టణ పరిధిలోని కొయ్యగుట్ట ఎస్సీ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలో నిర్వహించిన వాయిస్ ఆఫ్ గర్ల్స్ ముగింపు కార్యక్రమానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ భారతదేశ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారన్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వంత శక్తితో నిర్ణయాలు తీసుకునే విధంగా అమ్మాయిలను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. బాలికలకు స్వీయ రక్షణ, మానసిక మరియు శారీరక శక్తి రెండు అవసరమని చెప్పారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల పరంగా తమ వంతు, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందడం మీ వంతు అని తెలిపారు. బాలికలకు విద్య అవసరం అనే ఉద్దేశంతో బాన్సువాడ ప్రాంతంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు కాలేజీలు మంజూరు చేయించానన్నారు. ఈ ఏడాది బాన్సువాడకు బాలికల ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ మంజూరైందని తెలిపారు. త్వరలోనే బాన్సువాడకు ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కాబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయునిలు, బాలికలు పాల్గొన్నారు. సెల్ఫ్ మేకర్,
అంటే ప్రతిది కూడా ఇతరులపైన ఆధారపడకుండా ఏ నిర్ణయమైనా తన తెలివితో తన యొక్క ఎఫిషియన్సీతో తనటువంటి ప్రతిభతో నిర్ణయం తీసుకునేటువంటి ఒక పద్ధతిలో ఈ రోజు గత 10 రోజులుగా మీరు ట్రైనింగ్ పొందారు కామడి జిల్లాలో ఉన్నటువంటి 7 స్కూల్స్ నుంచి కూడా ముఖ్యమైనటువంటిది ఈ సొసైటీలో నాలెడ్జ్ మానసికమైనటువంటి శక్తి తదుపరి శారీరకమైనటువంటి శక్తి ఈ మానసిక శక్తి అనేది మీ యొక్క భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్లాలనో అది మీకు చూపిస్తుంది సరే శారీరక శక్తి అది ఎల్లవేళ అవసరం పడుతుంది ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు అవతల వారికి గుణపాఠం చెప్పడానికి అప్పుడప్పుడు అవసరం పడుతుంది కానీ 10 రోజుల ట్రైనింగ్ లో మీరు రకరకాలుగా ఈ సోషల్ అండ్ జెండర్ ఇనీక్వాలిటీ ఇన్ దేర్ కమ్యూనిటీస్ అంటే సమానత్వము సోబ్రాతత్వము ఆర్థికంగా నిలబడకోవడము నాలెడ్జ్ సంపాదించడము ఇవన్నిటిని మీరు సంపాదించుకొని మీ ద్వారా ఇతరులకు కూడా ట్రైన్ అప్ చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు టోటల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ది స్టేట్ బిఫోర్ 2014 ఇట్ వాస్ ఓన్లీ జస్ట్ టుడే ఇట్ హాస్ బికమ్ టు ఇంక్రీజ్ టు థౌజండ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవ్రీ స్కూల్ నౌ అప్గ్రేడెడ్ టు ఇంటర్మీడియట్ టోటల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ ఇన్ స్టేట్ ఫర్ గర్ల్స్ 268 అప్ టు ఇంటర్మీడియట్ 236 ఇంటర్మీడియట్ 2 డిగ్రీ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజెస్ 330 టోటల్ బికమ్స్ 268 ఆ యొక్క ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయటానికి జరిగేటువంటి ప్రయత్నం ఇది రకరకాలుగా మీరు ప్రతిభలు కనబరుస్తున్నారు చాలా బ్రహ్మాండంగా మీకు అవకాశం వస్తే మీరు సాధించలేనటువంటి పని లేదని నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలు నిర్వహిస్తోందని ప్రభుత్వ విప్ గంప గోధన్ అన్నారు. ఇందులో భాగంగానే క్రిస్మస్ పండుగకు పేద కుటుంబాల్లో ఆనందం నింపడం కోసం ప్రభుత్వం కానుకలు అందిస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ కలెక్టర్ జితేశ్వి పాటిల్ మాట్లాడుతూ దేశంలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రిస్మస్ పండుగను అధికారికంగా తెలంగాణలో జరుపుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు, రంజాన్ పండుగకు ముస్లింలకు, బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమేనని తెలియజేస్తుందన్నారు. పేద ప్రజలు పండుగ పూటైనా కొత్త బట్టలు ధరించాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమం తీసుకొచ్చారని తెలిపారు. ఈ మేరకు క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నా రాజేశ్వర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రైస్తవులు పాల్గొన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం మహిమ కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు, అదే విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది పెద్దలు మాట్లాడుతూ బైబిల్ పఠనం చేస్తూ యేసు క్రీస్తు యొక్క
చరిత్ర వారు ఈ ప్రపంచానికి అందించినటువంటి సిద్ధాంతాలు ఏ విధంగా పేదలను ఆదుకున్న విధానాలను చాలా చక్కగా చెప్పినందుకు పాస్టర్స్ అందరికీ పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తాను ఈ చరిత్ర భవిష్యత్తు తరాల వారికి మన పిల్లలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది యేసు ప్రభు ఏ విధంగా ఈ ప్రపంచానికి సమాజానికి శాంతిని పంచిండో ప్రేమను పంచిండో ఆ శాంతి ప్రేమను కాపాడుకుంటూ ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని అన్ని మతాల సోదరులు అన్నదమ్ముల వలె ప్రేమ భావంతోని ఒకరికొకరు సహకరి వివక్ష అనేది ప్రభుత్వాలే చేస్తే ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారో మనం ఈ మధ్య ఎక్కువ చూస్తా ఉన్నాం ఆ పరిస్థితిని అడ్డుకునే విధంగా మన కోసం సమాజం కోసం అన్ని మతాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఏవి అనేది మీరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా అన్న చెప్పినట్టు జాషువా గారు చెప్పినట్టు ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలను ఆదుకోవాలి వృద్ధులను ఆదుకోవాలి భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెలను ఆదుకోవాలి వికలాంగులను ఆదుకోవాలని ఈయన ఒక కొంత ఆసరా ఇచ్చి 2016 3016 ఇచ్చి ఒక ధైర్యాన్ని పేద కుటుంబాలకు పేద ముసలి వాళ్లకు పేద అక్క చెల్లెళ్లకు ఇంటి మీద ఉన్న మా ఒంటరి మహిళలకు అందించింది మన కేసీఆర్ అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం ఇందాక సోదరులు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి 28 రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను అధికారికంగా జరిపేటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం ఇటు క్రిస్మస్ ను అధికారికంగా చేస్తా ఉన్నాం అదేవిధంగా ముస్లిం సోదరులైనటువంటి రంజాన్ కామారెడ్డి జిల్లా తెచ్చుకొని ఇలా బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు కట్టుకున్నాం అదేవిధంగా మన టౌన్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవాళ కలెక్టర్ ఉండబట్టుకనే జితేష్ శ్రీపాటి మన కలెక్టర్గా వచ్చిండు మన జిల్లా ఒట్ల అదేవిధంగా అడిషనల్ కలెక్టర్గా మన వెంకటేష్ దూత్రే గారు వచ్చింది ఇది మామూలు విషయం కాదు ఆలోచన చేయాలి ఇంకొక సంవత్సరం లోపల బ్రహ్మాండంగా కామారెడ్డి పట్టణాన్ని కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఎంత వీలైతే అంత ఆ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఆ ధైర్యంతో తప్పక అభివృద్ధి చేస్తాను ఎందుకంటే ఏ సమస్య లేదని గుర్తు చేస్తాను మా సోదరులు ఇందాక విన్నపం ఇచ్చింది వాస్తవంగా మొన్నటి దాకా ఈ కరోనా వచ్చి 2 సంవత్సరాలు ప్రభుత్వం ఇబ్బంది పడి ఈ కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం లేదు మొన్ననే కేసీఆర్ గారు నిజామాబాద్ కలెక్టర్ ఇనాగ్రేషన్కి ఆఫీస్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు మేమందరం కోరిన వెంటనే మాకు కొంత అమౌంట్ ఇచ్చిండు అన్ని కంపెనీలే గ్రూపులుగా వేసి అధికారులను ఎంక్వైరీ చేపిస్తా ఉన్నాం ఆ ఎంక్వైరీ దాంట్లో మన వాళ్ళకు కూడా తప్పకుండా ఇల్లు లేని వారికి తప్పక అందులో కొంత పర్సెంట్ మీకు ఇవ్వడం జరుగుతుందనే సంగతి చేస్తాం మీ అందరి నుంచి ఆ ఎంక్వైరీ వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన పేర్లను ట్యాలీ చేసుకొని అందులో కొందరికి కేటాయించి మనకు కూడా ఆ ప్రభుత్వం ఇచ్చే గౌరవాన్ని ఆ 2 పడక గదులను మీకు ఇవ్వడం జరుగుతుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నా కొంతమందికి స్థలాలు ఉన్న వాళ్ళకు గ్రామాలలో కానీ ఇంకెక్కడైనా ఒక 20 రోజుల్లో మనకి ఇల్లు కూడా మంజూరు అయితే ఒక్కొక్క ఇంటికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది అందులో నుంచి కూడా కొంత కోట మన వాళ్ళకి ఇచ్చి గ్రామాలలో ఆదుకోవడం జరుగుతుందని ఆ కార్యక్రమం కూడా చేస్తానన్న సంగతి తెలియజేస్తూ నేను ఒకటే మీ అందరికీ కోరుతా ఉన్నాను ఇన్ని కార్యక్రమాలు చేసే మన ప్రభుత్వం మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు అన్ని మతాలను ఏ విధంగా గౌరవించి అన్నదమ్ముల వల్ల ముందుకు పోతా ఉన్నాం దాంట్లో మీ ఆశీర్వాదం మంచి చేసే ప్రభుత్వానికి మీరు చేయితలు ఇవ్వాల్సిన మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ నాకు ఈ మాట్లాడే అవకాశం మీతో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకునే అదృష్టం నాకు కలిగినందుకు కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ
నేరాల నియంత్రణలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో సాంకేతికను అందిపుచ్చుకొని వచ్చే సంవత్సరం నేర నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సహకరించిన అధికారులు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ 2022 సంవత్సరంలో నమోదైన వివిధ రకాల నేరాలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ మహిళలపై దాడులు అరికట్టగలిగామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎప్పటికప్పుడు నిఘా కెమెరాల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలో పరిష్కారం చూపడం జరిగిందన్నారు. పలు నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడి యాక్ట్ ఉపయోగించి జైలుకు పంపించడం జరిగిందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ నేరాలు అధికంగా పెరిగాయన్నారు. కళా బృందాల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం రావడం లేదన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్కు డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ప్రజల రక్షణకు పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి విభాగంలో అంటే బాల్యాన్ని మండస్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఆడవాళ్ళ అత్యాచారాలు డ్రైవింగ్ స్టూడెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం గతం పట్ల చాలా మంచిగా గుణాత్మకమైనటువంటి ప్రగతి అనిపిస్తుంది. ప్రతి ఏదో చూసినట్లయితే తర్వాత ఈ హత్య కేసులు అన్ని కేసులు చేస్తారు. అదేవిధంగా ఈ దొంగతనాలలో రావడం వైలెంట్ క్రైమ్ లేదు. వైలెంట్ క్రైమ్ అంటే కొట్టి తీసుకోవడం, బయట తీసుకోవడం, ఇట్లాంటి నేరాలు అయితే జిల్లాలో సున్నీంగా చేస్తున్నాము. మంచి ప్రజల సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మహిళల పట్ల నేరాలు చెప్పాను, ప్రభుత్వాలు పెట్టాయి. రోడ్డు ప్రమాదాల్లో కూడా ఇది చాలా తగ్గుదల కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ టెక్నాలజీ తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం సింగిల్ కెమెరాస్, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంట్ ఒకటి వచ్చింది. అది శతకాపులకు తక్కువ డ్యామేజ్ బయటకు తీయడానికి అందులో మనం ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఉమెన్ స్పీడ్ బోర్డు కూడా అక్కడ వెహికల్స్ రికార్డ్ అయితే అవి కూడా పెట్టిస్తున్నాం. ఇది కాకుండా మనకు ఒక 32 జంక్షన్స్ కూడా పెట్టుకుంటాం. మిగతా పేజెస్ తర్వాత ఆత్మహత్యలు అయితే చెబుతామనేవి అవి వాళ్ళ వ్యక్తిగతమైన కావచ్చు, ఆస్తి కావచ్చు, ప్రేమ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇవి జరుగుతుంది. వీటిని కూడా మేము కళాబృందాలు పబ్లిక్ ఇంటర్ఫేస్ కోఆర్డినేషన్ గురించి తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత క్రైమ్ ఎగ్జిస్ట్మెంట్ కోసం షూటింగ్ బృందాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఆపరేషన్ స్థానంలో జిల్లా కూడా బాగా పనిచేస్తున్నాయి. సైబర్ క్రైమ్ మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంది. ఇంట్లో ఇందుకోసం ప్రతి ఒక్కరు సహకారం కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో అనవసరంగా ఓటీపీ చెప్పడం, తర్వాత పిన్ నెంబర్ ఇవ్వడం, దీనివల్ల ఏమవుతుందంటే మీ చాలా వస్తువులు డబ్బులు కొట్టుకుంటా. ఇవి నిరంతరం ఇంకా ప్లస్ అవగాహన సదస్సుతో తెలిసిన ప్రయత్నం చేస్తాం. సిసిటీవీ కెమెరాల వల్ల దానికి ఎదురైన ఫలితాలు వచ్చినాయి. 104 కేసులు పెట్టడం జరిగింది సంవత్సరం. తర్వాత వచ్చేసరికి మన జిల్లాలో మనం మన జిల్లా కష్టాలు ఉంటే ప్రతిసారి మన వాళ్ళు మన జిల్లా సిబ్బంది బాగా పనిచేసి ప్రతి చాటి ఇంకా రిసెప్షన్ ఎత్తి ఇంటర్వ్యూ జిల్లాలో ఎక్కడికైనా పెట్టుకోవడం, తర్వాత మందులు మనము పశువులు వేసుకోవాలని పట్టుకోవడం, తర్వాత మీద వారాన్ని మళ్ళీ పట్టుకోవడం వల్ల పట్టుకొని వాళ్ళని వాళ్ళ ఆర్థిక మూలాలు పూర్తి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మనం ఉండడం వల్ల ఏరియాలో క్రైమ్ ఎగ్జిస్ట్మెంట్ తగ్గింది. ఇకపోతే మనకు ఈ సంవత్సరం మనకు 4 కేసులు జీవిత ఖైదు, ఇంకో 2 కేసులు 25 సంవత్సరాలు శిక్షలు ఇవ్వడం జరిగింది. దీంతో నేరం చేసిన వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని భయం క్రియేట్ చేసి మన ఏరియా ప్రశాంతంగా శాంతియుతంగా వచ్చి అందరూ కూడా ప్రశాంతమైన పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ఇంటికెళ్ళినట్టుగా కావాల్సిన పరిస్థితి పోలీసులకు అది మంచి అందిస్తాను. ఇక నెక్స్ట్ ఇయర్ కోసం ఇంకా ఒక డైలర్ హిందీలో ఉపయోగించుకున్నట్టుగా 1930 అంటే సైబర్ క్రైమ్ అయితే ఈ సంవత్సరం కంటే ఇంకా వెళ్ళిపోయింది. ఎందుకంటే మా రెగ్యులర్ ఆఫీసర్స్ అందరూ యాక్టివ్గా పనిచేస్తున్నారు. తర్వాత రెగ్యులర్ ఇన్విటేషన్ సెలక్షన్ లాంగ్
ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయ్యుద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక శాంసంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేటుకు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో FIRM ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని, ఎల్ఆర్రెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. సిపిఆర్ పై రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గుండెపోటు, ప్రాణాంత సమయంలో కుప్పకూలిన వ్యక్తిని సిపిఆర్ విధానంతో కాపాడవచ్చని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లావ్యాప్తంగా సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని చింతల బాలరాజు గౌడ్ ఆడిటోరియంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ పై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. గుండె నొప్పితో బాధపడుతున్న వారికి ప్రథమ చికిత్స చేసి సాధ్యమైనంత వరకు ప్రాణాలు కాపాడాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు సూచించారు. ఈ మేరకు గుండె నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శిక్షకులు రమణ వివరించారు. గుండె నొప్పి వచ్చిన వారికి ప్రథమ చికిత్స చేయవలసిన విధానాన్ని ప్రయోగాత్మకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజు, ఆర్డీఓ వాణి, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాన్సువాడ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
బాన్స్వాడను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టి బాన్స్వాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కాసుల బాలరాజు మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం బాన్స్వాడను జిల్లాగా ప్రకటించాలన్నారు. గతంలో కూడా 40 రోజుల పాటు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ ఖలీల్, హనుమాన్లు, మధుసూదన్, శేఖర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి నీ స్వార్థం కోసం అంటూ నాకు స్వార్థం ఉంటే మళ్ళీ నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ రోజు అడుగుతున్నా. మరి ముందే చెప్పిండ్రు 30 జిల్లాలకు 31 జిల్లా అయితే తీసుకొచ్చే బాధ్యత నాది అని ఇలా మర్చిపోతున్నారు. కాబట్టి మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని మనవి చేస్తూ మరి మళ్ళీ ముందు ఈ కార్యాచరణలు ఏమి ఉంటే ఖచ్చితంగా మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు అందరికి తీసుకొని ఈ కార్యక్రమాలు చేపడతానని చెప్పి మనవి చేస్తూ మరి ఆర్డీఓ గారికి జనవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శబరిమలలోని మహాదేవ ఆలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా అన్నదాన కార్యక్రమానికి దాతల నుంచి సేకరించిన 5 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను కామెడీ కమిటీ సభ్యులు శబరిమలకు తరలించారు. సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డి అయ్యప్ప సేవా సమితి మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శబరిమలలోని నిలక్కల్ మహాదేవాలయం వద్ద అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు జనవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దాతల నుంచి సేకరించిన 5 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి మరియు కామారెడ్డి అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం శబరిమలకు తరలించారు. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రాంతము అటువంటి వారందరూ కలిసి ఒక భారీ వాహనాన్ని చూస్తున్నారు. మీరు అన్ని బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు అంతా రెడీ అయి లోడ్ అయి ఉంది. ఈ రోజు సాయంత్రం ఇక్కడ నుండి, రేపు సాయంత్రం ఇక్కడ నుండి భారీ వాహనం శబరిమలకు బయలుదేరడం సిద్ధంగా ఉంది. మీరు కూడా ఎవరైనా ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న భాగ్యర అయ్యప్ప సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఈ టెంపుల్లో కానీ మీరు ఇక్కడ కానీ సంప్రదించి మీకు తోచని ఎంతైనా సరే మీరు ఇదివరకు ఒక 11 రూపాయలు ఇచ్చినా, ఒక 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా అవన్నీ శబరిమల స్వామివారి కైంకర్యానికి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మహాయజ్ఞంలో, ఈ మహా అన్న సందర్భంలో మీరందరూ భాగస్వామ్యాలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భాగ్యర అయ్యప్ప సేవా సమితి కోరుకుంటుంది. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సేవలో భాగ్యనగర్ సేవా సమితి ఎంతో ముందు వరుసలో ఉందని చెప్పుకోవడానికి ఎన్నో నిదర్శనాలు పట్టణంలో భాగ్యనగరంలో వాళ్ళు చేస్తున్నారు. మా వంతు సహాయంగా మా దేవాలయం నుండి అయ్యప్ప సేవా సంఘం మరియు అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి వాళ్ళము కొంతమంది మా వ్యాపారస్తులు, మా స్వాములు, గురుస్వాములందరూ కూనుకొని ఇలా మా దగ్గరికి వచ్చినట్టు వాహనాన్ని ఫుల్గా నింపాలని మా శ్రీని స్వామి గారు ఒక సంకల్పంతో అక్కడ కూర్చుండి మాతో అయినంత వరకు మీకు పంపాలి, ఆ స్వామి సేవలో ఉండాలని అనుకుని కంకణం కట్టుకుని ఇలా ఇంత సేవ చేస్తున్నాం. ఆ సేవకు ఆ పరమాత్ముడు అండగుంటూ భాగ్యనగర్ సేవా సమితి వాళ్ళకు కూడా ఎల్లవేళలా హరిహర పుత్రుడు ఎప్పటికి ఇలాంటి కార్యక్రమం వీళ్ళు ఉన్నంత వరకు కొనసాగాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన బాధితులను కాంగ్రెస్ నాయకులు మదన్ మోహన్ పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న పోసన్పల్లి సరిత అనే మహిళ ఇల్లు విద్యుత్ అగాధంతో దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న వస్తువులు, బట్టలు, డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి పోసన్పల్లి గ్రామస్తులు కొంత సహాయం చేశారు. కాగా ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ బాధితులను పరామర్శించారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో చిన్న లక్ష్మణ్, ఆరిఫ్, షరీఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైస్ ఉన్న బట్టలు కొన్ని బట్టలు తప్పు అని తీసుకొచ్చి ఇచ్చినట్టు రైస్ ఆయిల్ తీసుకొచ్చి
తెప్పించుకోండి, నేను ఇక్కడ ఇక్కడ సైట్ లో ఉన్నాను, ఇవన్నీ ఇస్తున్నాను. మీరు చెప్పండి. పోసాన్పల్లి గ్రామం ఎల్లారెడ్డి మండలం, ఇక్కడ మున్సిపాలిటీ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఈ రోజు పొద్దున మార్నింగ్ 8:30 షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం గుడి సరిత, అమ్మ పేరు సరిత, పొద్దున కూలికను పోయేసరికి వచ్చేసరికి ఉన్న ఇంట్లో ఉన్న అప్పు తీసుకొచ్చిన పైసలు బంగారం మొత్తం పోయింది. మొత్తం రోడ్డు మీద వచ్చే పడ్డ పరిస్థితి అలా ఏమి లేదు. ఒక పాపం ఉన్నది, భర్త కూడా ఇక్కడ లేడు. ఇప్పుడు ఊరోళ్ళందరూ కలిసి దీన్ని సాయం చేసిరు. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు అందరం కలిసి వచ్చినాం. ఇప్పుడు మాకు చేతనంత కొన్ని సహాయ కార్యక్రమం చేసిన కొన్ని బియ్యం అవి ఇచ్చినా గానీ పాపం ఇలా ఆదుకునే పరిస్థితి లేదు. నేను ఎంఆర్ఓ వారితో మాట్లాడినాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి, సురేందర్ గారికి డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్ గా 24 అవర్స్ లో వీళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి. ఎందుకంటే వీళ్ళు కట్టుకోవడానికి బట్ట కూడా లేదు, మొత్తం కాలిపోయింది, ఏం లేదు. వాళ్ళకి భవనలు బియ్యం వండుకోవడానికి నీళ్లు కూడా ఏం లేవు. కనుక ఇమ్మీడియట్ గా 24 అవర్స్ లో చేయాలి, పర్మనెంట్ మెజర్ చేసి పక్కా ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే సురేందర్ చెప్తున్నాం, ఇది ఇమ్మీడియట్ గా నువ్వు సీరియస్ గా యాక్షన్ తీసుకో. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉదయం టిఫిన్ చేసిన వెంటనే 16 మంది విద్యార్థులకు వాంతులయ్యాయి. వాంతులలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురి అయ్యారు. అయితే ప్రిన్సిపల్ ఎవరికీ తెలియకుండా ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులతో ప్రథమ చికిత్స నిర్వహించారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకూడదని ప్రిన్సిపల్ విద్యార్థులను భయపెట్టినట్లు తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ ను నిలదీయగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ ను నిలదీశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మోడల్ స్కూల్లో సుమారు 15 మంది చిన్నపిల్లలు విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అయింది. వాళ్ళు మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలతో కూడా మాట్లాడినాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పొద్దున ఉప్మా తిన్నారంట, ఉప్మా తింటే దానిలో పురుగులు వచ్చినాయని చెప్తారు. ఆ పురుగులతో తిన్న ఉప్మా చిన్నపిల్లలు కనుక వాళ్ళ దిలో తిన్నారు. తిన్న తర్వాత వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ అయితే కూడా వామిటింగ్స్ లో కూడా పురుగులు కనిపించాయి. ఎంత ఘోరం పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ కడుపు నొస్తున్నది, పొద్దున జరిగింది, మధ్యాహ్నం మీద ఇప్పుడు ప్రిన్సిపాల్తో మాట్లాడినాం. మేము ఒకటే అడుగుతున్నాం ఏంటంటే ఎమ్మెల్యే గారిని అడుగుతాం, సీరియస్ ఇష్యూ ఇది, వాళ్ళ పిల్లల జీవితాలు పోతాయి. ఎందుకంటే పురుగులు కూడా బయటకు వచ్చినాయని చెప్తుంది. ఒక పిల్లలతో మాట్లాడితే 10 మంది పిల్లలతో మాట్లాడితే ఆ పిల్లగాడు చెప్తున్నాడు వామిటింగ్ చేసినప్పుడు పురుగులు వచ్చినాయి. ఇంత ఘోరంగా ఏజెన్సీని పెట్టుకుని మనం ఫుడ్ వంట చేసుకుంటూ మనం పురుగులు పెడితే పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఫుడ్ పాయిజన్ అనేది చాలా డేంజరస్, ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ఇది సీరియస్ యాక్షన్ తీసుకుని తొందరగా ఇది ఫిక్స్ చేయాలని చెప్పి కొట్టాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీ సమీపంలో గల రైల్వే గేట్ మొరాయించింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. పాత పట్టణానికి కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలకు రహదారి కావడంతో ద్విచక్ర వాహనదారులతో పాటు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఉపాధి హామీ నిధులతో రైతు కళ్ళలు నిర్మించుకుంటే మోదీ కళ్ళలో నిప్పును పోసుకుంటున్నారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానం నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో ప్రభుత్వ విద్వాంస గోవర్ధన్. వాయిస్ ఆఫ్ గర్ల్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాలికలకు విద్య అవసరమని ఉద్దేశంతో బాన్సుల ప్రాంతంలో ప్రత్యేకంగా పాఠశాలలు కాలేజీలు మంజూరు చేశామని వెల్లడి.
క్రిస్మస్ కానుకగా క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ చేసిన ప్రభుత్వ పేద ప్రజలు పండగ పూట కొత్త బట్టలు ధరించాలని మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్న గంప గోవర్ధన్. సిపిఆర్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జితేష్మి పాటిల్ గుండె నొప్పితో బాధపడుతున్న వారికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని సూచన. నేరాల నియంత్రణలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. వార్షిక మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతరాత్రులకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.